ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? 4/8/2019 నుంచి 10/8/2019 వరకు ఉండే రాశి ఫలాలు ఏంటో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం బంధుత్వాలు బలపడతాయి. నగదు ఆభరణాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంటికి ఆహ్వానిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు ఈ వారంలో మీకు లభ్యమవుతాయి. ఎవరిని కూడా అతిగా విశ్వసించకూడదు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే అన్ని అంచనాలు మీకు ఫలిస్తాయి. ఖర్చులు విపరీతంగా ఉన్న ఈ వారంలో పూర్వ విద్యార్థులు అంటే మీ ఫ్రెండ్స్ మీకు తారసపడే సూచనలు కనిపిస్తున్నాయి. సంతానానికి ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. గురు శుక్రవారాల్లో ప్రముఖులని సందర్శించడం వీలు కాదు మీకు. అలాగే స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు సాగిస్తారు. దంపతులు కొత్త ఆలోచనలు అనేవి చేయడం వల్ల అవి మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లో లాభాలు అనుభవం గడిస్తారు. గృహంలో సందడిగా ఉంటుంది ఈ వారం. చిన్న వ్యాపారులకు ఆదాయ అభివృద్ధి కనిపిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. అమ్మవారికి ఈ వారం అంటే ఈ వారంలోని వరలక్ష్మి వ్రతం ఉంది కాబట్టి అమ్మవారికి చామంతులు మందారాలతో అర్చన చేయడం వల్ల శుభదాయకంగా కనిపిస్తుంది ఈ వారం. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏకాగ్రత అనేది చాలా చాలా ప్రధానంగా కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈ వారంలో ఒక శుభకార్యం చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. దానివల్ల మీకు ఖర్చులు అధికంగా ఉన్నాయి, అలాగే సంతృప్తికరంగా ఉన్నాయి. ఇక పరిచయస్తులు కానీ స్నేహితులు కానీ ధన సహాయం మీకు అడగాలని అర్థిస్తారు మిమ్మల్ని. అలాగనే మీరు ఎక్కువ మొత్తం ఇవ్వకపోవడమే మంచిది. మీకు ఇష్టాలు ఏవైతే ఉన్నా అవి సున్నితంగా చెప్పడం వల్ల చాలా మంచిది. శని ఆదివారాల్లో పనులు అనేవి ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి వాటి విషయంలో కొంచెం జాగ్రత్త పడితే సరిపోతుంది. ధన లాభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. శకునాలు ఏవైతే ఉన్నా అవి పట్టించుకోవద్దు. మీరు మీ మాట తీరుతో ఏ విషయాన్నైనా నెట్టుకొస్తారు. కొత్త ఆలోచనలు అనేవి కార్యరూపం దాల్చుతాయి. ఆరోగ్యం అనేది మందగిస్తుంది. విశ్రాంతి చాలా అవసరం. కార్యక్రమాల్లో మార్పులు మీరు చేసుకోవాలని అనుకుంటారు కాబట్టి తప్పకుండా ఆ మార్పులు అవి కనబడతాయి. పెట్టుబడులు ఏదైనా చేయాలనుకుంటే ఆ సమాచారం ముందుగానే సేకరిస్తే చాలా మంచిది. వ్యాపార అభివృద్ధికి సంబంధించిన కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ వారంలో రూపొందిస్తారు. అలాగే వైద్యము సాంకేతిక రంగాల వారికి అభివృద్ధి కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నావో వాళ్ళ కార్యక్రమాలు ప్రశాంతంగా ఉంటాయి. దైవ కార్యక్రమ సమావేశాలు ఈ వారంలో మీరు పాల్గొంటారు. ఈ వారంలో వరలక్ష్మి వ్రతం ఉండడం వల్ల ఆ దేవికి ఎర్రని పూలతో ఆరాధన చేయడం వల్ల మీకు కలిసి వస్తుంది. ఇక మిథునరాశి వారికి ఈ వారం గృహ మార్పు అనేది కలిసి వస్తుంది. సంతోషకరమైన వార్తలు వింటారు మీరు. ఖర్చులు కూడా దుబారాగా చాలా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పెద్దల ఆరోగ్యం అనేది స్థిరంగానే ఉంటుంది. అలాగే మీ చుట్టాలు కానీ లేదంటే ఆత్మీయుల వేడుకలకు మీరు వెళ్ళవలసి వస్తుంది. తప్పకుండా వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానిస్తారు. దానివల్ల బంధువులతో మంచి సంబంధాలు నెలకొంటాయి. మీకు గృహం కూడా సందడిగా ఉంటుంది. ఏవైనా ప్రకటనలు ఉంటే వాటిని విశ్వసించవద్దు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు ఈ వారంలో. ముఖ్యమైన పత్రాలు ఏవైతే ఉంటే అవి అందుకుంటారు. సోమ మంగళవారాల్లో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కలిసి వస్తాయి. వ్యాపారం ఏదైతే చేస్తున్నారో దాని అభివృద్ధికి మరింత శ్రమించాలి. ఇక హోల్సేల్ వ్యాపారులకు అభివృద్ధి అనేది బాగా కనిపిస్తుంది. క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహకరంగా ఉంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఈ వారంలో వరలక్ష్మి వ్రతం ఉండడం వల్ల తెల్ల చామంతులతో అమ్మవారికి పూజ చేస్తే శుభం జయం కలుగుతుంది. ఇక కర్కటక రాశి వారికి ఏ విషయంపైన ఆసక్తి అనేది ఈ వారం కనపడదు. అలాగే బుధవారం నాడు ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. గృహంలో మీకు అనవసరంగా గొడవలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనేక పనులతో మీరు మానసికంగా సతమతం అవుతూ ఉంటారు. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి మిమ్మల్ని. దంపతుల మధ్య ఒక సఖ్యత లోపం అనేది తప్పకుండా కనిపిస్తుంది. పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. మీరు మంచి చేయాలనుకుంటారు కానీ మీకు చెడు ఎదురవుతుంది ఈ వారంలో.
కానీ ఏ పని చేసినా కూడా ఆశావాహ దృక్పథంతో చేస్తే చాలా మంచిది. మీ స్నేహితుల కలయికతో మీరు కొంచెం మానసికంగా కుదుటపడతారు. ఒక సమాచారం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలమైన సమయం ఇది. ఆరోగ్యం స్థిరంగానే ఉంటుంది. వ్యాపారాలు కూడా సామాన్యంగా ఉంటాయి. ఇక బిజినెస్ చేస్తున్న వారికి ఆశాజనకంగా ఉంది ఈ వారం. దైవ కార్యక్రమ సమావేశాల్లో ఈ వారంలో మీరు పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు అనేవి తీవ్రంగా మీరు చేయడం వల్ల వాటికి అనుకూలంగానే ఉంది. అలాగే మీ లక్ష్య సాధనకు అమ్మవారికి ఈ వారంలో తెల్లని పూలు గులాబీలతో పూజించడం వల్ల ఫలితాలు ఉంటాయి. ఇక సింహరాశి, సింహరాశి వారికి ఫోన్ సందేశాలు ఏవైతే ఉన్నావో వాటిని విశ్వసించకపోవడం చాలా మంచిది. అపరిచితులు మోసగించే ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశాలు, సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో మీ తోటివారితో, అంటే కుటుంబంలో ఉండే సోదరులు కానీ సోదరిమణులతో కానీ విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చీటికి మాటకి అసహనంగా ఉంటారు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అదుపులు అనేవి ఉండవు. గురు శుక్రవారాల్లో బంధువులతో పట్టింపులు ఎదురవుతాయి, కాబట్టి అవి రాకుండా చూసుకుంటే చాలా మంచిది. మీరు ఏవైతే అనుకున్నారో ఆ పనులన్నీ అస్తవ్యస్తంగా అవుతాయి. ఇక దంపతుల మధ్య కొంచెం మానసికంగా సఖ్యత లోపం కల్పిస్తుంది. ఒక సమాచారం మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, అంటే ఉపశమనాన్ని కలిగించడం వల్ల మీకు మనశ్శాంతి కలుగుతుంది. ఇక ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మీకే మంచిది. వేడుకలకు సన్నాహాలు అనేవి చేస్తారు. మీరు ఆత్మీయులు ఎవరైనా ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానిస్తారు. ఆహ్వానం మీకు తప్పకుండా అందుతుంది. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమిస్తే కానీ అభివృద్ధి అనేది కనపడదు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఒక ఉద్యోగస్తులకు ఒత్తిడి పనివారం అనేది తప్పకుండా ఉంటుంది. వాహనాన్ని ఇతరులకు ఇచ్చి మీరు ఇబ్బందులు ఎదుర్కొనే వారంగా కనిపిస్తుంది, కాబట్టి ఎవరికి వాహనాన్ని ఇవ్వకండి. అలాగే ఈ వారంలో అమ్మవారికి కనకంబరాలతో అర్చన చేయడం వల్ల శుభదాయకంగా ఉంది మీకు. ఇక కన్యరాశి, కన్యరాశి వారు పదవులు సభ్యత్వాలు స్వీకరిస్తారు ఈ వారంలో. మీరు సాధ్యం కాని హామీలు ఎవరికి ఇవ్వకపోవడమే చాలా మంచిది, బాధ్యతగా వ్యవహరించండి. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు ఈ వారం మీరు. అవకాశాలు అనేవి కలిసి వస్తాయి. మీకు రావలసిన ధనం మీకు అందుతుంది. దైవ కార్యక్రమాల కోసం మీరు చాలా ఖర్చులు చేస్తారు, అలాగే ఖర్చులు విపరీతంగా కూడా అనే వారం. పనులు మీకు అనుకూలంగానే అవి సూచనలు కనిపిస్తున్నాయి. శని ఆదివారాల్లో వ్యవహార ఒప్పందాల్లో మెలకువహిస్తే చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. పెద్దల సలహా పాటించండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటే మంచిది. గృహం సందడిగా ఉంటుంది. ఇక సంతానం వల్ల వచ్చే నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఆ దూకుడు మీరు అదుపు చేయడం వల్ల చాలా మంచిది. విందులు వేడుకల్లో పాల్గొంటారు. మార్కెట్లో వ్యాపార రంగాల వారికి కొత్త మార్పులు అనేవి అనుకూలిస్తాయి. వ్యాపారాలు అనుకూలంగా మీకు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగానే ఉంటాయి. ఒక దైవ కార్యక్రమాల్లో ఈ వారంలో మీరు పాల్గొంటారు. ఈ వారంలో అమ్మవారికి, వరలక్ష్మి అమ్మవారికి మందారాలతో పూజించడం వల్ల మంచి లాభం ఉంటుంది. ఇక తులారాశి, తులారాశి వారికి మీ ఏవైతే కార్యక్రమాలు ఉన్నావో మీ ప్రతిభ అనేది వెలుగులోకి వస్తుంది ఈ వారం. పదవులు బాధ్యతలు అనేవి స్వీకరిస్తారు. గౌరవ ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. మీకు వ్యతిరేకంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీకు ఆకట్టుకుంటారు. సోమ మంగళవారాల్లో మీ పనులు అనేవి మీకు అనుకూలంగా లేవు, ఖర్చులు విపరీతంగా కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యమైన పత్రాలు ఏవైతే ఉంటే అవి జాగ్రత్తగా ఉంచుకోండి. ఇక అయిన వారిని విందులకు ఆహ్వానిస్తారు ఈ వారం మీరు. గృహం సందడిగా సంతోషంగా ఉంటుంది. ఇక ఎవరైతే మీకు నమ్మకస్తులు ఉన్నారో వాళ్ళని నమ్మకపోవడమే మీరు మంచిది, విశ్వసించవద్దు. కనిపించకపోయిన పాత వస్తువులు ఏవైతే ఉంటే అవి మీకు తిరిగి లభ్యమవుతాయి. ఆత్మీయుల ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఇక వ్యాపార అభివృద్ధికి పథకాలు అనేవి కొత్త పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకంగా ఈ వారం ఉంది. కొత్త ప్రదేశాలు అనేవి సందర్శిస్తారు ఈ వారం మీరు. అలాగే మీరు బైక్ నడుపుతున్నా కారు నడుపుతున్నా కూడా మీరు జాగ్రత్తగా వెళ్ళడం మంచిది. ఈ వారం అమ్మవారికి నీలి శంఖ పూలతో అర్చన చేయించడం వల్ల శ్రేయస్కరంగా మీకుంది. ఇక వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వారికి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తాత్కాలికంగా పరిష్కారం అవుతాయి. ఆందోళన తొలగి కుదుట పడతారు. మానసికంగా హ్యాపీగా ఉంటారు. అలాగే పాత బాకీలు అనేవి వసూలవుతాయి. ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. అవసరాలు అనేవి నెరవేరుతాయి. బుధ గురువారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. అలాగే పనుల ప్రారంభంలో ఆటంకాలు ఏవైనా ఉంటే అవి తప్పవు.
అవసరాలు అనేవి నెరవేరుతాయి. పట్టుదలతో ప్రయత్నాలు సాగిస్తే మంచిది. సహాయం సలహాలు ఎవరికి ఇవ్వవద్దు, అలాగే మీరు కూడా ఆశించవద్దు. ఇక వేడుకలకు సన్నాహాలు అనేవి మీరు చేయడం వల్ల మీకు సంతోషకరంగా ఉంటుంది, అలాగే ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి కూడా కలుగుతుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంది ఈ వారం. ఇక సంతానానికి ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విడుకోలు పలికే వారంగా ఉంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు మీరు. మీరు ఈ వారం అమ్మవారికి సంకల్ప సిద్ధికి, అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయాలనుకుంటే తప్పకుండా తెల్ల సామంతులు కానీ లేదంటే గరుడ వర్ధని పూలతో అమ్మవారిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది. ఇక ధనుసు రాశి వారికి ఈ వారం మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పాత పరిస్థితులు ఏవైతే ఉన్నా అవి మెరుగుపడతాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. పెద్ద మొత్తంలో ధనం ఎవరికి సహాయం ఇవ్వకపోవడమే మంచిది. మీ ఇష్టాయిష్టాలు ఓపెన్గా చెప్పడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే శుక్ర శనివారాల్లో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలు ఎదురవుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరిపే వారంగా ఉంది. బంధుమిత్రులతో మీరు విభేదించే వారంగా కనిపిస్తుంది. విమర్శలు వస్తే అసలు పట్టించుకోవద్దు. వేడుకలకు సన్నాహాలు అనేవి చేస్తారు మీరు. ఇక వివాహం కాని వారికి శుభవార్తలు వింటారు. వ్యాపార అభివృద్ధికి కొత్త పథకాలు అనేవి చేస్తారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఒక ఉద్యోగ యోగం అందే అధికారం ఉంది, అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారు అమ్మవారికి గులాబీలతో అమ్మవారికి అర్చన చేయడం వల్ల కలిసి రాగలదు. ఇక మకర రాశి, ఈ వారం మీకు నిరాశ వారంగా కనిపిస్తుంది. అంటే ధన మూలక సమస్యలు ఎదురవుతాయి. మీకు సాయం అడగాలంటే ఎవరినన్నా మీరు మీ మనసు అంగీకరించదు. మీ జీవితంలో పురోగతి లేక మీరు నిరుత్సాహం పొందుతారు ఈ వారం. కానీ అలాగని మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. పట్టుదలతో ఏదైనా చేయడానికి ముందుకు వెళ్ళండి. మీ కృషి ఏదైతే ఉందో అది నిదానంగా మీకు ఫలితాలను ఇస్తుంది. కొత్త విషయాలను మీరు తెలుసుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా ఉంటాయి కాబట్టి దానివల్ల మీకు ఇబ్బంది కలుగుతారు. కార్యక్రమాలు అనేవి వాయిదా పడుతూ ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ విషయాల పట్ల చాలా శ్రద్ధ వహించాలి వారం మీరు. ఇక వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి స్వల్ప చికాకులు తప్ప మినహా ఇబ్బందులు ఏమి ఉండవు. ఒత్తిడి అధికంగా కనిపిస్తుంది. ఈ వారం అమ్మవారికి పసుపు పూలు ఏవైతే ఉంటావో వాటితో పూజించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. ఇక కుంభరాశి వారికి గృహ మార్పు చికాకు పరుస్తుంది. ఈ వారం ఖర్చులు అధికంగా ఉన్నాయి. అలాగే రాబడిపై దృష్టి పెడతారు. పనులు అనేవి సాగవు. శ్రమ ఎక్కువగా ఉండడం తప్ప ఫలితం అనేది కనపడదు. ఓర్పుతో వ్యవహరించాలి. ప్రయత్నాలు విరమించుకోవద్దు. త్వరలో శుభవార్తలు వింటారు. సంతానం చేసే దూకుడిని అదుపు చేస్తే మంచిది. నగదు పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా చేస్తారు. ఒక సమాచారం మీకు ఆసక్తి కలిగిస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఇక వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమిస్తే చాలా మంచిది. చిన్న వ్యాపారంలో ఎవరికై ఉన్నారో వాళ్ళకి ఆశాజనకంగా ఈ వారం ఉంది. దైవము పుణ్య కార్యక్రమాల్లో ఈ వారంలో మీరు పాల్గొంటారు. ఇక స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమంగా ఉంది. అమ్మవారికి ఈ వారం మందారాలు లేదంటే చామంతులతో అమ్మవారికి అర్చన చేయడం వల్ల జయం కలుగుతుంది. ఇక చివరిగా మీనరాశి వారికి ఈ వారం సంప్రదింపులకు అనుకూలంగా ఉంది. మీ ఊహలు అంచనాలు ఫలిస్తాయి. మీ జోక్యం అనివార్యంగా కనిపిస్తుంది. కొత్త పదవుల కోసం మీరు ప్రయత్నాలు సాగిస్తారు. ఆది సోమవారాల్లో అప్రమత్తంగా ఉంటే చాలా మంచిది. మీ పర్సనల్ విషయాలు లేదంటే మీ మానసికంగా ఉండే విషయాలు ఎవరికి చెప్పకూడదు. కార్య సాధనలో జయం కలుగుతుంది. అలాగే ధనలాభ సూచనలు కూడా ఉన్నాయి. మీ కష్టం ఫలిస్తుంది. అవకాశాలు అనేవి మీకు కలిసి వస్తే బాధ్యతగా వ్యవహరిస్తే మంచిది. అసాధ్యం అనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఖర్చులు అధికంగా ఉన్నాయి, అయినా కూడా ప్రయోజనకరంగా కూడా ఉన్నాయి. విలాసాలు దైవ కార్యక్రమాలకు ఖర్చులు చేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్తగా ఉండాలి. బంధువులతో మంచి సంబంధాలు నెలకొంటాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. అలాగే ప్రశాంతంగా మీ పనులు సాగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు దేవగన్నేరు పూలతో అమ్మవారికి అర్చన చేయడం వల్ల మీకు కలిసి రాగలదు. సో ఫ్రెండ్స్, ఈ వారం ఉండే రాశి ఫలాలు ఇవి.
మరి ఈ వారంలో వరలక్ష్మి వ్రతం కూడా ఉంది. సో అమ్మవారికి కొన్ని పూలతో పూజించడం వల్ల మీ రాశిని బట్టి మీకు మేలు కలుగుతుంది. సో ప్రయత్నించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.